రాష్ట్రంలో కొనసాగుతున్న మంచు తుఫాను కారణంగా కొలరాడోలోని రెండు కౌంటీలు ఎమర్జెన్సీ ప్రకటించాయి. క్లియర్ క్రీక్ కౌంటీ, గిల్పిన్ కౌంటీ రెండు ప్రదేశాలు భారీగా మంచుతో కప్పబడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శాన్ఫ్రాన్సిస్కో డ్రగ్స్ కోరల్లో చిక్కుకుంది. చాలా మంది వ్యాపారస్తులు, నివాసితులు ఖాళీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎక్కువ కంప్లైంట్స్ కూడా ఫైల్ అవుతున్నాయి. షార్లెట్ మెక్లెన్బర్గ్ పోలీస్ అధికారిని సొంత డిపార్ట్మెంట్ వాళ్లే అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉన్న వ్యక్తి నుంచి వస్తువులు, నగదు దొంగిలించిన నేరంలో అతన్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. పుట్టగొడుగులు సాధారణంగా సురక్షితమైనవిగా భావిస్తారు, కానీ గత సంవత్సరం మోంటానాలో నమోదైన అనారోగ్యం వ్యాప్తికి పుట్టగొడుగులు కారణమని, గుండెకి సంబంధించిన వ్యాధికి కారణమయ్యాయని యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుండి ఒక పరిశోధనలో కనుగొన్నారు. అసలు మిస్టరీ వీడడానికి మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. స్మాష్ అండ్ గ్రాబ్ దోపిడీలు పెరుగుతున్నాయని ఆక్లాండ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కార్లలో కూర్చున్న వ్యక్తుల్ని కూడా వారు దోచుకుంటున్నారు. వాహనాలు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా ఆపి కిటికీని పగలగొట్టి వారిని దోచుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. గత సంవత్సరం శాన్డియాగో కౌంటీ నుంచి 10,000 మంది నివాసితులు తరలివెళ్లారు. గతేడాది కంటే ఈ సంఖ్య దాదాపు రెట్టింపు అని నివేదికలో తెలిపారు. జో బైడెన్ ప్రతిపాదించిన తాజా బడ్జెట్ లో క్రిప్టో మైనింగ్ పై 30% పన్నును వేయాలని, రాబోయే 10 ఏళ్లలో ఇది మంచి ఆదాయమని తెలిపారు. ఫిలడెల్ఫియా వెస్ట్ చెస్టర్ యూనివర్సిటీకి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి 10 రోజుల్లో చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. వారి పిల్లల సామాజిక సెక్యూరిటీ నంబర్లు అనుమతి లేకుండా ఉపయోగించబడుతున్నాయని, ఇది ఎలా జరిగిందో అస్పష్టంగా ఉందని వారు ఫిర్యాదు చేస్తున్నారు. షికాగోలో మీజల్స్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2 వేరువేరు పాఠశాలల్లో 2 విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. ప్రస్తుతానికి నగరంలో 12 మీజల్స్ కేసులు నిర్ధారింపబడ్డాయి. గురువారం ఉదయం న్యూయార్క్లోని పిట్స్ ఫోర్ట్లోని వంతెనపై ఫెడెక్స్ సెమీ ట్రైలర్ బోల్తా పడ్డంతో పసిపాపతో సహా 5 గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. ఆరిజోనాలోని అత్యధిక జనాభా కలిగిన కౌంటీలో 645 హీట్ డెత్స్ ధృవీకరించారు. గత సంవత్సరం కంటే 50% ఎక్కువ రికార్డ్ అయ్యాయని తెలిపారు. జార్జియాలోని అట్లాంటాలోని ఒక ఉన్నత పాఠశాలలో మైనర్లు తాగడానికి బోర్బన్ వెనీలా బేకింగ్ పదార్థాల వినియోగంతో పట్టుబడ్డారు. వారు కిరాణా దుకాణాల నుంచి ఈ బాటిల్ను కొనుగోలు చేస్తున్నారు. పాఠశాలకు వెళ్లే ముందు మత్తు కోసం ఇది ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఈ మిక్స్ చిన్న బాటిల్ మత్తు వోడ్కా కంటే కొంచెం తక్కువ అని నిర్ధారించారు. ప్రిన్స్ జార్జ్ కౌంటీ పోలీస్ డిపార్ట్మెంట్ 30 కిలోల కొకెయిన్ ను నిల్వ చేసిన 37 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోలీసులు వీటి విలువ $3 మిలియన్గా తెలిపారు. డెన్వర్ ప్రాంతంలో మంచు తుఫాను కారణంగా 100,000 విమానాలను రద్దు చేసి కొలరాడోలో హైవేలను మూసివేశారు. ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి బుధవారం తాను సూసైడ్ చేసుకునే ముందు ప్రియురాల్ని తలపై కాల్చి చంపినట్లు తెలుస్తోంది. మయామి కౌంటీ డేడ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ఆక్లాండ్ మెయిల్ క్యారియర్ దొంగతనం చేసిన వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి పోస్టల్ సర్వీస్ $150,000 రివార్డ్గా ప్రకటించింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కాలిఫోర్నియా వాసులను ఎలర్జీలు వెంటాడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక వ్యాధులు విజృంభిస్తున్నాయని అధికారులు తెలిపారు.